బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం మొదట చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనము. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, జీవాధిపతి ఒకన ప్రభు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. చదవబడిన లేఖన భాగము మీది, మీ మాటలు నాయన, మీ మాటలు మాట్లాడటానికి మాకెంత దమ్ముండాలి, మీ మాటలు ప్రకటించడానికి మాకెంత శక్తి ఉండాలి ప్రభా. ఒకసారి మా యందు దయతలచి ఇదిగో నీ మాటలు కూడా మాట్లాడుతుంటుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకము నీ సిలువ చాటున మరుగుపరిచి మమ్మలను బలపరిచి మాతో మీరు మాట్లాడమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడునైన యేసు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా భార్య కొరకు మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమెకి రాత్రి నుంచి బాగాలేదు. తర్వాత మందిరం ప్రారంభించాలని ఏదో ప్రయత్నాలు, నా ప్రయత్నాలు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం ఎక్కడైతే అక్కడ, ఏ ఊరైతే ఆ ఊరు, ఏ రాష్ట్రమైనా పర్వాలేదు, ఏ దేశమైనా పర్వాలేదు, దాని కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలనగా చూస్తే చాలా విచిత్రమైన అంశాలు మనకు కనబడతాయి. ఆ వచనాన్ని కంప్లీట్గా మనం వివరించుకుంటే, సంపూర్ణముగా మనం వివరించుకుంటే చాలా సమయం పడుతుంది. కానీ అందులో క్లుప్తమైన విషయాలు కొన్ని నేను చెప్తాను, మీరు గ్రహించగలరని నా విశ్వాసము. గ్రహించండి, గమనించండి, చెబుతున్న ప్రతి మాట మీద దృష్టి ఉంచండి, మాట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడు. వచ్చి బోధకుడ, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట నేను వస్తాను అని యేసు ప్రభుతో చెప్పాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏమో శాస్త్రి. శాస్త్రి అంటే ధర్మశాస్త్రమును చక్కగా రాయగలడు, వివరించగలడు, గ్రహించగలడు. శాస్త్రి అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఆ శాస్త్రి వదిలొచ్చి యేసు ప్రభుత్వం ఏమన్నాడంటే, ప్రభువా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట నేను వచ్చేస్తాను అని అన్నాడు. అంటే అప్పుడు యేసు ప్రభు ఏమనాలి, అలాగా చాలా మంచోడు నువ్వు రానాయనా అనాలి, లేదంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు వస్తానంటున్నావు, మరి నాకు చాలా కష్టాలు వస్తాయి నాతో పాటు వస్తే, నాతో పాటు వస్తే ఒక్కోసారి తిండుంటుంది, ఒక్కోసారి అసలు తిండుండదు అనైనా చెప్పాలి. అవేమీ చెప్పకుండా యేసు ప్రభు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని చెప్పాడు. ఈ ప్రశ్న మామూలుగా మన వ్యవహారిక భాషలో చూస్తే నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి అని అంటారు లేదా. నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను, ఎవరికైనా మీరు భోజనం చేశారా అని అడిగితే ఇప్పుడే స్నానం చేసి వచ్చాను బ్రదర్ అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరేమంటారు, నేను ఏమడిగాను భోజనం చేసావా అని అడిగాను. అప్పుడు మీరు అన్న ఏమన్నా, ఇంకా తినలేదనో లేదంటే తిన్నానో చెప్పాలి. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను బ్రదర్ అని అంటే ఎలా ఉంటుంది కదా. అలాగే యేసు ప్రభు సమాధానాలు బైబిల్లో ఆల్మోస్ట్ ఇలాగే కనబడుతుంది, ఇలాగే కనబడతాయి. ఒకసారి నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి బోధకుడు, నీవు మొహమాటం లేని బోధకుడు అని, సద్బోధకుడు అని, సత్పురుషుడు అని, నీ నెరుగుదును అని చెప్పాడు. అందుకు యేసు, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతడు పరలోక రాజ్యము చేరడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానండి. అసలు ఆ మాటకి ఈ మాటకి ఏమైనా ఉందా? మీలో ఎవరైనా నా దగ్గరకు వచ్చి ప్రసంగం అయిపోయిన తర్వాత బ్రదర్ ప్రసంగం చాలా బాగుందంటే థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్ అని అంటాడు. అలా అనకుండగా మీరు మారు మనసు పొందండి, లేని ఏడల్లా మీరు నరకానికి వెలుదురు అని అన్నాను అనుకోండి, ఏంద్రా ఇది ప్రసంగం బాగుందంటే ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని అంటారా అనరా?
యేసుప్రభు ఎక్కడ మాట్లాడినా ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా మీరు గమనించుకుంటూ వెళ్ళండి, మొత్తం నాలుగు సువార్తలు ఉంటాయి, నాలుగు రోజుల్లో నాలుగు సువార్తలు చదివేవచ్చు. చదవాలనుకుంటే చదవాలనుకుంటే ఎంతసేపు పడుతుందండి మత్తయి సువార్త చదవటానికి? అదేమో ఇంత బుక్ ఉందా? మొన్న రేపల్లెలో ఒక లాయర్ ఇంటికి వెళ్ళాను, ఆ లాయర్ ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ఆఫీస్లో టేబుల్ వేసుకుని, ఆ టేబుల్ ఎంత పొడుగుంది, ఆ టేబుల్ మీద ఇలా బుక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా వెనక పెద్ద అలమరలో ఇంతెంత లావు పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ చదివే బదులు నేను బైబుల్ చదివితే ఎంత బాగుంది అనిపించింది. ఎన్ని బుక్స్ ఉన్నాయో అసలు, అసలు ఎన్ని బుక్స్ చదువుతాడంట ఆయన. మనమేమో మనకు దేవుడికి ఇచ్చే, మనకు దేవుడు ఇచ్చిన ఒకే ఒక పుస్తకం మన ఇంట్లో అద్భుతమైన పుస్తకం ఉంటుంది, అందులోని మత్తయి సువార్త కూడా చదవలో ఉంటారు. ఇప్పటికి చదవలో ఉంటారు, బైబుల్ పట్టుకొని చర్చికి వస్తారు కానీ బైబుల్ చదవరు. దేవుడు మనకి సమయం ఇచ్చిన కొలది బైబుల్ చదువుతూ ఉండాలి. మా పాప కూడా చాలా కాలం పాపం బైబుల్ చదివేది కాదు, ఈ మధ్య నన్ను చూసి చదువుతున్నట్టుంది. బైబుల్ చదవాలి, రోజు రోజు బైబుల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఆయన శాస్త్రి అన్న మాటకు యేసు ప్రభు చెప్పిన ఆన్సర్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. సరే, ఇప్పుడు ఆ వచనాన్ని మనం ఒకసారి ఒక కోణంలో మనం ఆలోచిస్తే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాస స్థలములను ఉన్నాయి అన్నాడు కదా. ఏ ఆ మాట ఎందుకు అనాలి? ఏదో అతనికి కౌంటర్ వేయడానికి మాట్లాడాడు కాబట్టి ఇంకో విధంగా అనొచ్చు. ఏనుగులకు అడవులను చేపలకు సముద్రమును ఉన్నవి మనిషి కుమారుడు తలదాచుకుంటున్నాను అని అనొచ్చు కదా. లోకంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి, అవన్నీ విడిచిపెట్టేసి కేవలము నక్కలను గూర్చి, కేవలము ఆకాశ పక్షులను గూర్చి ఎందుకు అన్నాడు అంటే, ఆయన పలికిన ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది, ఒక సమాచారం అనేది ఉంటుంది. మీకు ఉదాహరణకు మత్తయి సువార్త 7వ అధ్యాయంలోను లూకా సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివాడు పొందుకును, వెతుకు ప్రతివాడికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును అని చెబుతూ, మీలో చెడ్డవాడైనటువంటి కుమారుడు మీ తండ్రి తన తండ్రికి రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా అన్నాడు, కోడిగుడ్డుని అడిగితే తేలునిచ్చునా అని లూకా సువార్తలో అన్నాడు. ఆ మాట చెబుతూ కిందకు వచ్చి మత్తయి సువార్తలో, మీ పరలోకపు తండ్రికి మీరు అడిగిన ఎడల ఇంతకంటే శ్రేష్టమైన ఈవులు మీకు ఇచ్చును అంటాడు, లూకా సువార్తలో అయితే పరిశుద్ధాత్మను మీకు ఇచ్చును అని అని అన్నాడు కదా. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును అని మొదట చెప్పాడు. అదే మాటను చెబుతూ అడుగు ప్రతివానికి ఇయ్యబడును అన్నాడు. మనం ఆ మాటలతో అక్కడితో ఆగిపోతాం, కింద విషయాలు పట్టించుకోం, కింద విషయాలు పట్టించుకోం కాబట్టి మనకు అర్థం కాదు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా ఆ సంఘటనను మీకు చెప్తాను. మనం ప్రార్థించినవన్నీ పొందుకున్నావా? పొందుకోలేదు. కానీ యేసుప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందుకును అంటే ఆయన అబద్ధం చెప్పాడా? అడిగినవన్నీ ఆయన ఇస్తానని చెప్పలేదు అక్కడ. ఆ మాట చెబుతూ కిందకు వచ్చేసరికి శ్రేష్టమైన ఈవులు అన్నాడు, లూకా సువార్తలో పరిశుద్ధాత్మ అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ అడిగితే ఖచ్చితంగా నేను ఇస్తాను కానీ ఇవ్వను అని దాని గురించిన వాగ్దానం ఆ వచనాలన్నీ. అంతేగాని నువ్వు ఇల్లు కట్టుకుంటున్నట్టు వెంటనే ఇచ్చాడు, కారు కొనుక్కుంటున్నట్టు వెంటనే ఇచ్చాడు, సంబంధం అంటే వెంటనే కుదిరిపోదు, ఉద్యోగం అంటే వెంటనే కుదిరిపోదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నువ్వు బిజినెస్ పెట్టి ప్రభువానని ఆశీర్వదించు అడుగుడి నీకు ఇయ్యబడు అని గట్టిగా ప్రార్థించినా నువ్వు బిజినెస్లో నష్టపోవచ్చు. కాబట్టి యేసు ప్రభు ఏ సందర్భంలో ఆ మాట చెప్పాడు? పరిశుద్ధాత్మను పొందే విషయంలో చెప్పాడు. మరి పరిశుద్ధాత్మను పొందే విషయంలో చెప్పినప్పుడు రాతిని అడిగితే రొట్టెనిత్తునా, చేపను అడిగితే పామునిత్తునా, కోరుగుడ్డును అడిగితే తేరునిత్తునా అని ఎందుకు పోల్చి చెప్పాడు తెలుసా? మీకు అర్థమైందా? రాయి అంటే కదలనిది, నిర్జీవమైనది, ఆయన నిర్జీవ స్థితిని నీకు ఇవ్వడు, పరిశుద్ధాత్మనే నీకు ఇస్తాడు అని అర్థము. అలాగే తేలు, తేలు అనేది దురాత్మలకు సాదృశ్యం. 91వ కీర్తనలో మీరు నాగు పాములను కొదమ సింహములను త్రొక్కెదరు
అన్న నిజంగా మన నాగు పాము దొక్కుతాం ఆ పాము కనబడితే పరిగెత్తు గెలిపి మగవాడు నవ్వును పిలుచుకొస్తాం కొట్రబాబు పరిగెత్తు పారిపోతాం మనం మన నాగు పాము త్రొక్కుదోని ఉంది మన దీనికి ఎంత అని చెప్పి దాని తోక మీద కాలేయం మనం కదా ఆ మాట ఎందుకు అన్నాడంటే దురాత్మలకు దయ్యములకు సాదృశ్యముగా కొన్ని జంతువులు ఉన్నాయి పాములు త్రేళ్ళు విషకరమైనటువంటి జంతువులని దురాత్మలకు సాదృశ్యం అంటే దేవుడు నువ్వు పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మనే ఇస్తాడు గాని దురాత్మను నీకు నేను ఇవ్వను మీలో చెడ్డవాడైన తండ్రి మీ కుమారుడు మిమ్మల్ని అడిగితే మీరు మంచి ఈవులను ఇచ్చును కదా మీ పరలోకపు తండ్రిని అడిగిన ఎడల అంతకంటే మంచి ఈవులను మీకు ఇచ్చును అని చెబుతున్నాడు అనమాట. అలాగ ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకుంటూ వస్తే యేసు ప్రభు వారు ఎందుకు నక్కలను గురించి మాట్లాడాడు, ఎందుకు ఆకాశ పక్షులను గురించి మాట్లాడారు అనేది మనొకసారి ఆలోచించేద్దాం. ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పడానికి అయ్యగారు రాత్రి ఫోన్ చేసిన తర్వాత భోజనం వచ్చేసి రాత్రి 10 గంటల సమయంలో బైబిల్ పట్టుకుని కూర్చున్నాను. ఏం చెప్తాం ప్రభు అని ప్రభుతో మాట్లాడితే ప్రభు నాకు ఇచ్చిన కొన్ని ఆలోచనలను నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా నక్కలు అంటే పరమగీత గ్రంథము 2:15 చదువుతాం. పరమగీత గ్రంథము 2:15 సాంగ్స్ ఆఫ్ సాంగ్ ద బుక్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ సాంగ్ chapter 2:15 మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుకు నక్కలను పట్టుకునుడి. చూడండి నక్కలు అంటే చెడిపోయేవి అని అర్థం. నక్కలు అంటే అర్థం ఏంటో తెలుసా, పాడు చేసేవి చెడిపోయేవి అన్నమాట అని అర్థం. ఇప్పుడు ద్రాక్ష తోటను పాడు చేస్తున్నాయంట. ద్రాక్ష తోట అంటే సంఘము, సంఘాన్ని పాడు చేసేవి ఇంకేముంటాయి? నక్కలు వచ్చి సంఘాన్ని ఏమైనా పాడు చేస్తున్నాయా చెప్పండి. పలాని దగ్గర సంఘంలోని ఓ పాస్టర్ గారు అంటే ఇలా పాడైపోయాడంట, పలాని దగ్గర సంఘంలోని గొడవలవుతున్నాయంటే అక్కడ నక్కలు వచ్చాయా? నక్కలు లాంటి వ్యక్తులు వచ్చాయి. అది చెడుతనం అన్నమాట, చెడిపోయటం అన్నమాట. నక్కలు అంటే చెడిపోయే స్థితి కలిగిన వ్యక్తులు అని అర్థం, లేదా వారి హృదయంలో చెడు ఉన్నది అని అర్థము. అలా అర్థం చేసుకోవాలి. ఇంకొక వచనాన్ని కూడా చూపెడతాను మీకు. నక్కలు అంటే అర్థం ఏంటో మీకు ఇంకొక వచనాన్ని కూడా చూపెడతాను. యిర్మీయా గ్రంథము 9:11 9:11 చదువుకుంటూ వెళ్ళిపోవాలి. Jeremiah 9:11 Jeremiah 10:2 ఇంకా తీస్తున్నారా ఎవరైనా? యెరూషలేమును పాడు దెబ్బలు గాను నక్కలకు చోటు గాను. అంటే అర్థం ఏంటో తెలుసా, పాడైపోయిన స్థలాల్లో నక్కలు ఉంటాయి, పాడైపోయిన స్థలాల్లో నక్కలు ఉంటాయి. ఏ సంఘమైన పాడైపోయింది అనుకోండి అక్కడ నక్కలు ఉంటాయి, అక్కడ నక్కలు ఉంటాయి. నేను ఈ తెనాల్లోనే కొన్ని చర్చలు చూశాను. మరి పేరు చెప్తే అక్కడ మైక్లో వింటే మన ఎంటపడతారేమో కానీ అసలు ఆ సంఘాల్లోని వాళ్ళ పరిస్థితులు, అక్కడ సంఘ కాపురు పరిస్థితులు తెలుసుకుంటుంటుంటే వింటుంటుంటే అసలు నక్కలకు నివాస స్థలం అయిపోయిందేమో అనిపించింది. ఒక పాస్టర్ గారట 4 అమ్మాయిలు తీసుకుని వెళ్ళిపోయాడంట, ఒకరు కూడా కాదు. నేను మొన్నటి దాకా ఒకరు అనుకుంటున్నాను, బాబు 4 అంట యాకోబు దగ్గరగా ఉన్నాడు మనిషి. యాకోబు అసలు ఏం తీసిపోడు, అసలు 4 తీసుకెళ్ళిపోయాడంట ఇదే తెనాల్లో. మరి ఏమైందంటే సంఘానికి తాళం వేసి మూత వేస్తారంటే సంవత్సరం అయింది ఓపెన్ చేయలేదు చర్చ అన్న అబ్బా అనిపించింది నాకు. నక్కలకు నివాస స్థలము గాను. ఇంకోటి ఏం చెప్పండి, Jeremiah 10:2 Jeremiah 10:2 ఏం చెప్పాను, అలాగే Jeremiah 49:33 చూడండి, 49:33 కూడా తొందరగా తీసి చదవాలి. యిర్మీయా గ్రంథము 10:2 Jeremiah 49:33 ఏమున్నాయి? యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా చదివారు సిస్టర్ మీరు, ఒక 49:33 కూడా చదవండి ఒకసారి. చూసారా, అక్కడ కూడా పాడయి నక్కలకు నివాస స్థలముగా ఉండను. ఇది చాలా వచనాలు ఉన్నాయి. మలాఖీ గ్రంథం 1:3
తర్వాత యెహెజ్కేలు 13:41 లోను మీరు చదివితే పాడైపోయిన స్థలంలో నక్కలు ఉండును నక్కలు ఉండును అన్న మాట కనబడుతుంది. అంటే బాగా పాడు చేసేస్తే మాట నక్కలు పాడైపోయిన స్థలాల్లోనే నక్కలు నివాసముగా ఉంటాయంట. నివాసముగా నేను ఒక చర్చ గురించి విన్నాను. ఆ చర్చ గురించి తెగ కొట్టుకుంటారట. ప్రతి వారము బైబిల్స్ కొట్టుకుంటున్నారట. మరి వీళ్ళు చర్చకి ఎందుకు వెళ్తున్నారు అంటే పాడైపోయిన స్థలాలుగా ఉన్నాయి అవన్నీ. అక్కడ ఉన్నోళ్ళే నక్కలు ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకొనుడి అన్నాడు. ఎప్పుడైనా ఒకసారి అది కూడా ప్రసంగం చేసుకుంది ఎలా పట్టుకోవాలన్నది. ఇప్పుడు ఆ సంగతి వదిలేదు. నక్కలు అంటే చెరిపేవి, నక్కలు అంటే పాడు చేసేవి, పాడైపోయిన స్థలాల్లో ఉండేవి. ఇంకా కొంచెం ఆలోచిస్తే, లోతుగా ఆలోచిస్తే నక్కలు అంటే ఏంటో యిర్మీయా గ్రంథము 51:37 జర్మయా 51:37 అక్కడ చూడండి ఏముందో. బబులోను నిర్జనమై పశువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాస స్థలముగా ఉండును. నిర్జీవము అనే ఒక మాట మనకు అక్కడ కనబడుతుంది. అంటే నక్కలు ఉన్న చోట జీవం ఉండదు, నిర్జీవం ఉంటుంది, నిర్జీవమైన స్థలమైపోతుంది ఆ ప్రాంతం అని. అంటే ఇప్పుడు చూడండి, నక్కలంటే చెరిపేవి, నక్కలంటే పాడు చేసేవి, నక్కలంటే నిర్జీవము. అంతేగాని ఉజ్జీవం అక్కడ ఉండదు, సజీవం అక్కడ ఉండదు, అంత నిర్జీవముగా ఉండే ప్రాంతాలు అన్నమాట. ఇంకొక మాట, ఇంకొక మాట మీకు కృత నిబద్ధంలో నుంచి నేను చూపెడతాను. లోకా సువార్త 13:32 చాలా చిన్న ప్రసంగం, చింతలేని ప్రసంగం, త్వరగా ముగించుకునే ప్రసంగం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి. ఎవరి గురించి తెలుసా మాట? హేరోదు రాజు గురించి యేసు ప్రభు వారు అంటున్నారు. ఏమన్నాడంటే మీరు వెళ్ళి ఆ నక్కతో అలా చెప్పుడి. మనం సాధారణంగా నక్క అని తిట్టం, ఒరే కుక్క అని తిడతాం కానీ నక్క అని తిట్టం, ఒరే గాడిద అని తిడతాం కానీ నక్క అని తిట్టం, ఒరే పశువ అని తిడతాం కానీ ఒరే నక్క అని మీరు సాధారణంగా ఇలాంటి తిట్లు ఎప్పుడైనా వింటారా? ఎరుసలేము పోతే యేసు ప్రభు అలాగే అన్నారు, నక్క అని అన్నాడు అన్నమాట. మనము మనం తిడితే అందులోని అర్థాలు ఉండవు. మన నోటికి ఏదో వస్తే తిడతాం. యేసు ప్రభు తిడితే కూడా అందులో ప్రసంగమే. యేసు ప్రభు ఎవరు నేను గద్దించినా కూడా అందులో ప్రసంగమే. ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి అని అన్నాడు కానీ ఆ కుక్కతో ఇలాగూ చెప్పుడి అని అనలేదే, ఆ దున్నపోతతో ఇలాగూ చెప్పుడి అని అనలేదు. ఎందుకు? ఏంద్రా నీ ప్రసంగం అంత తిట్లే కానీ మాకేం నేర్చుకునేది లేదు కదా. ఎందుకు అన్నాడు అంటే హేరోదు రాజు ఏం చేశాడంటే తన తమ్ముని భార్యను ఉంచుకున్నాడు. హేరోదు రాజు తన తమ్ముని భార్యను ఉంచుకున్నాడు. అంటే నక్కకున్న ఒక లక్షణం చెబుతాను, దానికి వావి వరసలు ఏమి ఉండవు, వావి వరసలు ఉండవు. కుక్కలకే ఉండవు, నక్కలకు అసలే ఉండవు, నక్కలకు అసలే ఉండవు. తాను కన్న కూతురుతోనే సంసారం చేయగలిగేస్తుంది అన్నమాట నక్క. దానికి వావి వరసలేమి ఉండవు. ఈ హేరోదు రాజు కూడా అట్లాంటి లక్షణమే ఉంది. ఎలాంటిదంటే తమ్ముడి భార్య అంటే కూతురుతో సమానం. తమ్ముని భార్యను ఉంచుకున్నాడంట, తమ్ముని భార్యని ఇతడు ఉంచుకున్నాడంట. అలాంటి వారి వరసలు లేని యేసు ప్రభు ఏమంటే ఆ నక్కతో ఇలాగ చెప్పుడి అని అన్నాడు. ఆ నక్కతో ఇలాగ చెప్పుడు. యేసు ప్రభు చాలా కోపం ఉంది తెలుసా? కోపం లేదని మనం అనుకుంటాం. ఎప్పుడు శాంతి స్వరూపుడు, దీర్ఘశాంతుడు ఇవే మనకని ఆయన కోపడరు అనుకుంటా. ఆయన కోపడుతుంటాడు అప్పుడప్పుడు. చిన్నపిల్లలను ఆయన ఎద్దుకు రానికుండా ఆటంకపరిస్తే వారి మీద కోపపడి అని అన్నాడు. దేవాలయమును పాడి చేస్తే వారి మీద కోపపడి బలలన్నీ తిరగదోసి కొరడ తాళ్ళు తీసి కొరడాలుగా చేసుకొని ఒక్కొక్కరికి మా వైజాగ్ భాషలో చెప్పండి రేవెట్టేశాడు అనమాట. అది ఒక్కొక్కరికి చెప్పనా? ఇంకా యేసు ప్రభుకి కోపం వస్తుంది. కోపం పుట్టించే పనులు మనం చేయకూడదు. నేను బైబిల్లో కొన్ని సంఘటనలు చదివినప్పుడు ఈ పనులు చేస్తే ఏసే కోపం అన్నమాట. అందుకే సంఘాన్ని పాడు చేసే పనులు ఏమి చేయను. దేవాలయాన్ని పాడు చేస్తే అందరూ కొట్టాడు, బలలు తిరగదోసేసాడు, మనీ చేంజర్స్ అదేంటారు రోకలు మార్చేవారంటే మనీ చేంజర్ ఇంగ్లీష్లో, ఆ రోకలు మార్చేవారిని ఇసిరేసాడు బయటికి. అక్కడ పావురాలు అమ్మేవారిని బలలు త్రోలేసాడు. మొత్తం అందరినీ అక్కడ నుంచి క్లియర్ చేసేసాడు అనమాట కోపంతో. చిన్నపిల్లల్ని దగ్గర రానివ్వకుండా ఆటంకపరుస్తుంటే శిష్యుల్ని కోపడ్డాడు. అలాగే హేరోదు రాజు మీద కోపడ్డాడు. ఆ నక్కతో ఇలాగ చెప్పుడు అని
కోపపడ్డాడు. అంటే నక్క అంటే వావి వరసలు ఉండవు, వావి వరసలు ఉండవు. అందుకనే ఈనాడు కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు ప్రసంగం చేసి స్త్రీల కోటాల్లో కూడా ప్రసంగం చేసి అక్కడ స్త్రీని చూసుకుని వెళ్ళిపోతారు. కొన్ని చోట్ల వెళ్ళిపోతున్నారు, మరికొన్ని చోట్ల ఈ టోకలు ఆ టోకలు కూర్చుంటారు, వీళ్ళు ప్రసంగం చేస్తుంటారు కానీ వీళ్ళిద్దరు ప్రసంగం చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను. నేనేదో మంచి సంఘాన్ని కట్టేసినాను అనుకో, మా సంఘంలో కూడా అట్లాంటి వాళ్ళు చాలామందిని చూశాను. సింగపూర్లో చాలా చోట్ల ఓ రకరకాలుగా ఉంటారు మనుషులు. అంటే ఇదంతా నక్క స్వభావము, నక్క స్వభావం. సో ఇప్పుడు మాకు ఒకటి అర్థమైంది, నక్కడం గురించి ఒక అవగాహన వచ్చింది. రెండవది పక్షులను గురించి, యేసుప్రభు ఏమన్నాడు, పక్షులకు నివాస స్థలములు కలవు అని అన్నాడు కదా. కదా పక్షులు అంటే ఏంటి అంటే మీకు ఒక మంచి వివరణ నేను మీకు చెబుతాను. లూకా సువార్త 8వ అధ్యాయము, ఈ లూకా సువార్త 8వ అధ్యాయంలో విత్తువాను గూర్చిన ఉపమానం ఉంటుంది. ఈ విత్తువాను గూర్చిన ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయంలోను, లూకా సువార్త 8లోను, మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. కానీ నేను లోకా సువార్తలు ఎందుకు తీశానంటే మీకు ఈజీగా అర్థం అవటానికి ఉంటుంది అనమాట అక్కడ రాయబడి. అందుకని లోకా సువార్తలోంచి మీకు చూపెడతాను. మొదటిగా 5వ వచనం, 8వ అధ్యాయము 5వ వచనం, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను, అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి తొక్కబడేను, గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాను. ఓకే, అర్థమైందా? ఒకడు విత్తుతున్నాడు, విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, త్రోవ పక్కన పడుతున్న వాళ్ళు తుక్కుంటూ వెళ్ళిపోతున్నారు, ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలను ఎత్తుకొని వెళ్ళిపోయాయి. ఆ ఉపమానమును వివరిస్తూ 11వ వచనంలో ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. అక్కడ ఎత్తింది ఏంటి? విత్తనము దేవుని వాక్యము. తర్వాత ఏమన్నాడు చూడండి, త్రోవ పక్కన నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారు హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఎవరెత్తుకొని పోవును? అపవాది. కానీ ఉపమానం చెప్పేటప్పుడు 5వ వచనంలో ఎవరెత్తుకొని పోవును అన్నాడు. అంటే ఆకాశ పక్షులు ఈజీక్వల్ టు అపవాది. అంటే ఆకాశ పక్షులు ఈజీక్వల్ టు అపవాది. అక్కడేమో ఉపమాన రీతిగా అపవాదినేమో ఆకాశ పక్షులతో పోల్చాడు. అలాగే కిందకు వచ్చేసరికి అపవాది అని ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు చూడండి, ఆకాశ పక్షులకు నివాస స్థలముడు కలవు అని అంటే నీ హృదయంలో అపవాదికి కూడా చోటు ఉంది, నీ జీవితంలో అపవాదికి కూడా చోటు ఉంది. నక్కలకే కాదు నీలో చోటు ఉన్నది, అపవాదికి కూడా చోటు ఉన్నది. నేను సింగపూర్లో ఉండేటప్పుడు ఛాలెంజింగ్ ఒక సంఘటన జరిగింది. ఒక బ్రదరు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు నా దగ్గర కూర్చున్నారు చాలామంది. ఆల్ నైట్ మిడ్ నైట్ తర్వాత 1:00 నుంచి 3:00 వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడతాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంత అర్ధరాత్రి ఎందుకే పెడతావు, పగల పెడతావు, 11 వస్తారు కదా మీరు అనొచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి పూట పెడితే వాక్యం ముందు ఆసక్తి ఉన్న వాళ్ళు అప్పుడే వస్తారు, అప్పుడే దేవుని కొరకు నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ వస్తారు. ఈ మధ్యలో చెత్త అంతా పోతారు, నిద్ర వచ్చింది అన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. నా దగ్గర శ్రేష్టం మిగిలేవారు. ఆల్ నైట్ ప్రేయర్కు 50 మంది వస్తే ఓ 30 మంది మిగిలేవారు. ఆ 30 మంది మిగిలేటప్పుడు అందులో ఒక బ్రదర్ నన్ను ఒకసారి ఒక ప్రశ్న వేశాడు. అన్న, మన హృదయంలో ఏముంటుందో మనకు తెలుసు కదా? తెలుసా? మన హృదయంలో ఏముంటుందో దేవునికి కూడా తెలుస్తాయి కదా? అంటే తెలుస్తాయి. సాతానికి కూడా తెలుస్తాయా అని అని అడిగారు మాట. ఖచ్చితంగా తెలుస్తాయని. వెంటనే ఒక సోదరుడు ఎలా తెలిస్తే, ఇదంతా నేను ఒప్పుకోను, ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలంటే బైబిల్లో ఉంది, ఒకను హృదయంలో వాక్యం విత్తిన తర్వాత అపవాది వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడంటే హృదయంలో ఏముందో తెలియదు. తెలుసా తెలీదా? నీ హృదయంలో డబ్బు ఉంటే తెలుసు, నీ హృదయంలో వాక్యం ఉన్నా తెలుసు, నీ హృదయంలో మోహములున్నా తెలుసు, నీ హృదయంలో చెడు ఉన్నా తెలుసు, నీ హృదయంలో ఏమేమి ఉన్నాయో అన్నీ యేసుకి ఎలా తెలుసో సాతానికి కూడా తెలుసు. అందుకే 12వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆ అపవిత్ర ఆత్మను గురించి మాట్లాడుతూ, ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత నీరు లేని చోట్ల తిరిగి అక్కడ ఎక్కడ స్థలం లేకపోవటం వలన మరలా తిరిగి వచ్చేసిందంట. మరలా తిరిగి తన ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ మొత్తం ఊడ్చిపెట్టి ఉండిట చూచి ఆ అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయి మరొక 7 దయ్యాలను తీసుకుని వచ్చింది. ఆ మాట మనం చదివితే ఒక మనిషిని ఆంతర్యంలో
ఒక మనిషిని హృదయములో ఏముంటున్నాయో దుష్టాత్మలకు కూడా తెలుసు, దయ్యములకు తెలుసు, సాతానికి తెలుసు. మనం అనుకుంటాం మన హృదయంలో అనుకున్నాం కానీ బయటకు ఎవరో తెలియదంటే సైతానికి తెలుసు, అమ్మ దొరికేవరో బిడ్డ అనుకుంటున్నాడు. నీ హృదయంలో వచ్చిన చెడు ఆలోచనలు బట్టి నిన్ను పాడి చేయటానికి వాడు పూనుకుంటాడు. కనుక చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆకాశ పక్షులు అని అంటే అపవాది, అపవాదికి సాదృశ్యంగా యేసుప్రభు వారు ఉపమానంలో చెప్పాడు. నీ హృదయంలో ఖాళీ ఉంటే వాడు వచ్చి అందులో దూరుతాడు. నీ హృదయం ఖాళీగా ఉందా లేదో కూడా వాడు చూడగలడు, చూడగలడు. అందుకే ఎఫ్ఎస్సి పత్రిక 4:27 చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 4:27 అపవాదికి చాలు, సింపుల్ గా చెప్పాడు. అపవాదికి చోటీయకుడి, చోటీయకుడి అని అంటే ఏం చేయాలి? ఇల్లు ఖాళీగా ఉందనుకోండి, ఇల్లు ఖాళీగా ఉందనుకోండి, బయటన టోయిలెట్ బోర్డు పెట్టాం, పెట్టిన తర్వాత ఎవరైనా వస్తారా, ఆయా బయటన బోర్డు పెట్టారు ఇల్లు అతికిస్తారా అని అంటే ఇవ్వండి అన్న అనుకో. మరి ఇల్లు ఎందుకు బయట బోర్డు పెట్టావు అని అనుకోరు. అదే ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఇంటికి వచ్చి అద్దెకడుగుతారా, అయ్యా మీ ఇల్లు అద్దెకోనంటే, అయ్యా ఆల్రెడీ ఇంట్లో అద్దెకున్నారు నీకు ఎలా ఇస్తా అంటారు లేదా? మీ ఇల్లు ఖాళీగా ఉంచకుండా దేవుని వాక్యంతో అందుకే నింపుకోవాలి. మీ ఇల్లు ఖాళీగా ఉంచకుండా దేవుని ఆత్మ చేత నింపుకోవాలి, దేవుని ఆలోచనల చేత నింపుకోవాలి, దేవుని తలంపుల చేత నింపుకోవాలి. అప్పుడు సాతానికి చోటు ఉండదు అక్కడ. అపవాదికి చోటీయకుడి అంటే హృదయాన్ని ఖాళీ చేసి వాడిని పిలవండి అని కాదు అర్థం. అసలు వాడు రాకుండా ముందే నీ హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకో అని అర్థం అన్నమాట. హల్లెలూయా. అలాగ దేవుని వాక్యము చేత నింపుకున్నా కూడా ఇంకొక పాసిబిలిటీ ఉంది. ఏంటంటే లోపడున్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోయే శక్తి వాడి దగ్గర ఉంది. ఎత్తుకెళ్ళిపోతారు. ఎలా ఎత్తుకెళ్ళిపోతారు అంటే ఏదో ఒక భ్రమ పెట్టి నీ హృదయంలో ఉన్న సత్యమును పట్టుకెళ్ళిపోతారు, నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని పట్టుకెళ్ళిపోతారు, ఏదో ఆశ చూపించి నీ హృదయంలో ఉన్న దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మన హృదయం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ప్రసంగి గ్రంథంలో ఇంకొక మాట మీకు నేను చూపెడతాను. మన హృదయంలో ఏమున్నదో సాతానికి తెలుస్తుంది అనటానికి ఆ వచనం కూడా ఒక నిదర్శనం, ఒక ఆధారం, ఒక ప్రూఫ్ అన్నమాట. అది 10 ప్రసంగి గ్రంథము ఎక్లెసియా చాప్టర్ 10:20 20వ వచనం. 20 నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు, ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనుకోబడి రెక్కలు గలది సంగతులు తెలుపుడు. మీరు బయటికి వెళ్ళి అవతలను గొడవపడ్డానికి రే అందరూ చూస్తున్న జాగ్రత్త అని అంటారు. కానీ మనసులో అనుకుంది ఎదుటికి ఎలా తెలుస్తుంది? తెలియదు. పడగదిలోని మనం మాట్లాడుకున్న గుసగుసలు పక్కలు ఎలా తెలిస్తే? తెలియవు. కానీ ఆ సమాచారాన్ని కూడా పట్టుకెళ్ళిపోయి ఆకాశ పక్షులు ఉన్నాయంట. ఆ ఆకాశ పక్షులు ఏంటంటే దుష్టుడు. నీ హృదయంలో నీ మనసులో ఉన్నది వాడు పట్టుకుంటాడు. అవి పట్టుకొని తిన్నగా సమాచారం దేవుని దగ్గర తీసుకెళ్తాడు. వాడు బయటికి ప్రేమ ప్రేమ అని ప్రేమ మాటలు మాట్లాడుతున్నాడు కానీ ప్రభువా వాడు హృదయంలో ద్వేషం ఉన్నది. బ్రదర్ మనం ప్రేమించాలి బ్రదర్ అని అంటాడు కానీ వాడంటే వీడికి నచ్చదు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. రెండు ప్రెసిడెంట్ పాస్టర్ గారు రెండు రెండు కూర్చొని కూర్చొని అంతా గౌరవం చేస్తారు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు అని అనుకున్న వాళ్ళు ఉంటారు. ఇది ఎవరికే తెలియదు, మనకే తెలుసు, మన కుటుంబానికే తెలుసు, లేదా నాకు ఒక్కడికే తెలుసు, నా మనసులోనే తెలిసానంటే ఆ సంఘటన అంతా సాతాను రికార్డు చేసుకొని తిన్నగా దేవుని యొద్దకు వెళ్ళిపోయి అక్కడ చూపెడతాడు అన్నమాట. నీ హృదయాన్ని మొత్తం బయోడేటా అంతా అక్కడ వేస్తాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకాశ పక్షులు అంటే ఏంటి? ఎవరు? దుష్టుడు, దుష్టుడు. ఇప్పుడు చూడండి మన మూల వచనం ఏంటి? మత్తయి సువార్త 8:20 ఏమనుంది? అందుకు యేసు ఏమన్నాడు? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. అసలు అక్కడ సంఘటనలు చెప్తాను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి ఒక శాస్త్రి వచ్చాడు. వచ్చి ఏమని అన్నాడు? బోధకుడా, నీవెక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను అని అన్నాడు. అని అంటే నువ్వు రాలేవని అనాలి, లేదంటే నువ్వు వచ్చినా నాతో ఉండలేవని అనాలి. అలాగనకుండా
అసలు నువ్వు ముందు నా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావటం కాదు, నీ హృదయంలో నాకు చోటు, నీ హృదయంలో నక్కలకు స్థలం ఉంది, నీ హృదయంలో ఆకాశ పక్షులకు స్థలం ఉంది, నేను తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. అంటే నాకు కొద్దిగా కూడా వంచలేదు నువ్వు స్థలం అని అర్థం. నేను ఉండటానికి అని అనట్లేదు, తలవాల్చుకోవటానికి అంటే నా తల పెట్టుకోవడానికి ఆ చిన్న స్థలం కూడా నీ హృదయంలో లేదు అని యేసు ప్రభు వారు చెబుతున్నాడు అన్నమాట. అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు చెప్పొద్దు వివరణ, ప్రభువా నువ్వు నాకు ఇది ఇస్తే నేను అది చేస్తా అని చెప్పొద్దు. అది ఇచ్చినా కూడా చేయవలసిన సంగతి ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఇప్పుడు అనిపిస్తుంది చేసేయగలను చేసేయగలనని, కానీ దేవునికి తెలుసు ఇచ్చిన తర్వాత ఇది మారిపోతాడు. అందుకే నేను ఎప్పుడు కూడా నీకు చర్చి కట్టిస్తా, నీకు అది కొంటా ఇది కొంటా అని చెప్పను, ఎదుటోళ్ళకి అసలు చెప్పను. ఒక ఆమె మొన్న వారం ఎప్పుడైనా కూర్చోవడం 100,000 రూపాయలు ఇచ్చిస్తాను మరి ఇచ్చింది లేదు. కొంతమంది వస్తారు మందిరానికి, ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, అన్నా నువ్వు కెమెరా లేక చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, వచ్చే వారం నీ కెమెరా ఉంటుందని. ఆ వారం చర్చికి రాలేదు, చర్చికి రాలేదు. నేను అనుకున్నాను ఒక కంపెనీలో పరిస్థితులు బాగా ఇండియాలో కూడా ఏమో సింగపూర్ నుంచి అనుకున్నాను, ఒక 6 నెలల తర్వాత కనిపించాడు ఏరనంటే ఆ రోజు మాటిచ్చిన తర్వాత నుంచి కొనలేకపోతున్నాను అని అందుకే రమ్మస్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం కొందామని ఇప్పుడు అనుకుంటాం, మంచి హృదయమే, ఇగో కెమెరా కొందాం లేదంటే ఒక డ్రమ్ము కొందాం ఒక మైక్ కొందాం అని మనం ఇప్పుడు అనుకుంటాం. ఇంటికెళ్ళాక పరిస్థితులు మారిపోవచ్చు, జరగవు. అందుకే యేసు ప్రభు నేను ఏం చేస్తానని చెప్పొద్దు ఎప్పుడు కూడా. పేతురు కూడా అలాగే అనేసాడు ఒకసారి, ఏమన్నాడంటే నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి వస్తాను, నీ కొరకు ప్రాణమైనా పెట్టేస్తానంటే కోడి 3 సార్లు కూకు ముందు నేను ఎవరో తెలియదని వస్తాను నువ్వు అని అన్నాడు. ఆ సమయానికి పేతురుకి దేవుడు అంటే అంత ప్రేమ ఉంది, కానీ కొన్ని గంటల తర్వాత ఈ ప్రాణ భయం వచ్చేసి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అనేసి. అందుకే ఎప్పుడు కూడా మనం ఎంత భక్తులు అయినా దేవుని కొరకు అది చేస్తా దేవుని కొరకు ఇది చేస్తా అని చెప్పకండి. ఒకవేళ మీకు మరీ తట్టుకోలేక ఉబలాటం ఎక్కువైపు చెప్పకపోతే నా కడుపు ఉబ్బుపడుతుందమ్మా, కడుపు చెప్పకపోతే నా కడుపు బద్దలైపోయేలా ఉంది అనుకుంటే ప్రభు చిత్తం అయితే అన్న మాట అన్న వాడు. అప్పుడు మనం మేమేమనుకుంటామంటే ప్రభు చిత్తం అన్నాడు కాబట్టి చిత్తం కాదేమో అని మేము అనుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించండి, యేసు ప్రభు ఏమన్నాడంటే నన్ను వెంబడించాలంటే ముందు నీ హృదయంలో నాకు స్థలం కావాలి. ఆశ్చర్యకరమైన ఒక విషయం, మనుషుల వ్యక్తుల్లోనే కాదు ఒక సంఘంలో యేసు ప్రభు వారు లేరు, ఒక సంఘము మొత్తం మీద యేసు ప్రభు వారు లేరు. లవోదికయ సంఘము ప్రకటన గ్రంథంలో ఉంది, ఆయన సంఘం బయట ఉన్నాడు, సంఘం బయట నుండి తలుపు తట్టుతున్నాడంట. మా ప్రకటన గ్రంథం 3:20 ఉంటుంది, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేనును అతనితోను అతడు నాతోను భోజనము చేయుదుము అని అన్నాడు. తలుపు తట్టుచున్నాడంట కానీ తలుపు తీయట్లేదంట. అదేంటంటే లవోదికయ సంఘము, సంఘంలో యేసు ప్రభువే లేడు. ఎంత విచిత్రమండి, నాకు అప్పుడు అనిపించింది యేసు ప్రభు లేకుండా కూడా సంఘాలు కట్టవచ్చు అని. కట్టచ్చు, పెద్ద పెద్ద సంఘాలు చూస్తాను యేసు ప్రభు లేకపోయినా కూడా ఇంత సంఘం కట్టచ్చు, పాసిబిలిటీ ఉంది. కానీ మనం ఏమనుకుంటే ఎంత పెద్ద సంఘం కట్టాడంటే ఎంత భక్తుడో అనుకుంటాం. అందుకే నేను ఎంత పెద్ద సంఘానికి వెళ్ళినా ఎంత చిన్న సంఘానికి వెళ్ళినా నా ప్రసంగం తీరు మారదు, నా ప్రసంగం స్టైల్ మారదు, పెట్టేసే వాళ్ళు పెడతాం, చెప్పే వాళ్ళు చెప్తాం, అన్ని విధాలుగా అక్కడ దేవుడు ఉన్నాడో లేదా అన్నది ఒక గమనించుకొని ఖచ్చితంగా కొందరు దేవుని వాక్యాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కొరకే నీ ప్రసంగం పనికొస్తుందని ప్రసంగం చేసి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ప్రసంగం వింటున్న మీరు మీ హృదయాల్లో మరి నక్కలకు స్థలం ఉందా, మీ హృదయాల్లో ఆకాశ పక్షులకు స్థలం ఉందా, లేదా ఏసయ్య తలవాల్చుకోవడానికి స్థలం ఉందా, మీరే ఆలోచించుకోండి, గమనించండి. హల్లెలూయా. ఏసీ కరెక్ట్గా చెప్పారు మీరు. నిజంగానే ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా కొంతమంది భక్తులకు ఉంది, భక్తులకు భక్తులు అన్నమాట అవి. మీరు కొన్ని కొన్ని ప్రసంగాలు చేస్తున్నప్పుడు వాళ్ళు భక్తులకు భక్తులను ఎలా తెలిసిపోద్దంటే, ఒక ఆయన మాకు సింగపూర్లో వచ్చాడు, ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఏసీని గురించి 2 మాటలు చెప్పుకుంటాడు, వాళ్ళ ఆత్మీయ గురువు గురించి మాత్రం 100 సార్లు చెప్పుకుంటాడు, మా అయ్యగారు ఇలాగా మా అయ్యగారు ఇలాగా అని. అంత అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఆయన్ని ఆరాధన చేసుకుంటే మంచిది కదా ఏసీ వదిలేసి. కొంతమంది పాటలు రాస్తే పాటల్లో ఏసీ పేరు ఉండదు. ఒక పాట ఉంటుంది యూట్యూబ్లో మీరు చెక్ చేయండి, నీడలా నన్ను వెంటాడేదని ఒక పాట ఉంటుంది,
నీడలా వెంటాడేది అని ఒక పాట ఉంటుంది. మీరు పాట అంతా వినండి, ఎక్కడ దేవుడని కాని ఏసీ అని కానీ ఉండదు. అది ప్రేమ పాటో తెలియదు, ఏసే పాటో తెలియదు, ఏసే పాటో తెలియదు. నిజమే, యేసు అని పదం లేకుండా పాటలు రాసేస్తుంటారు కొంతమంది. మన పాటలోనే ఏసీ లేడు, ఇంకా మన హృదయంలో ఏసీ ఎప్పుడు ఉంటాడు? మన మాటల్లోనే యేసు వాక్యము లేదు, ఏసీ లేదు, మన హృదయములు ఎప్పుడుంటారు? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. నీ హృదయం నిండా ఏసీ ఉంటే మనం 100 మాటలు మాట్లాడితే కనీసం 2-3 మాట్లాడిన యేసుని గురించి వస్తాయి. నీ హృదయం నుండా దేవుని వాక్యం ఉంటే 10 మాటలు మాట్లాడితే 2 మాటలన్నా దేవుని వాక్యమును గురించి మాటలు నీ హృదయంలో నుంచి వస్తాయి. ఇక్కడ మనం గమనిస్తే ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఇంకొక పద్ధతి కూడా ఆలోచించవచ్చు. నక్కలు భూమి మీద నివాసము, ఆకాశ పక్షులు ఆకాశం ముందు నివాసం. అంటే భూమి మీద ఉన్న వాటిలన్నిటి కొరకు మనకు గుంటలు ఉన్నాయి దాచుకోవడం. అలాగే పరలోకానికి వెళ్ళటానికి అవసరమైనటువంటి వాటి గురించి కూడా కొంతమందికి నివాసాలు ఉన్నాయి, కానీ ఏ శైలికి నివాసం లేదు. మనం అందరూ ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం అంటే మనకు ఒక స్వార్థం ఉంటుంది. ఏంటంటే, ఒకటి నరకాన్ని తప్పించుకుంటాం అమ్మయ్య, 2 పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ 2 చేయకపోతే ఏసీ మనకి ఇష్టమా చెప్పండి? ఏసీ మనకి ఇష్టమా? ఒకసారి నాకు నేనే ప్రశ్నించుకున్నాను, చిన్నపిల్లలకి నువ్వు స్కూల్కి వెళ్తే చాక్లెట్ ఇస్తావు అని అంటాడు. ఆడు చాక్లెట్ కొరకు స్కూల్కి వెళ్తాడు. నువ్వు అల్లరి చేయకుంటుంటే నీకు కేక్ కొని ఇస్తాను అంటే ఆడు అల్లరి ఎందుకు చేయడు? కేక్ కొరకు అంతే కదా. మనం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో జయించిన వానికి సింహాసనం ఇస్తాను, జయించిన వానికి మన్నాను భుజింపనిత్తును, జయించిన వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును, జయించిన వానికి క్రొత్త పేరు పెట్టేదును అని అన్నాడు. అదేంటి, చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తాను నువ్వు స్కూల్కి వెళ్తే అన్నట్లుగా, చిన్నపిల్లలకి అల్లరి చేయకు నీకు కేక్ ఇస్తాను అన్నట్లుగా ఉండేంటి అని అనిపించింది. నేను బైబిల్ చదువుకుని ఆలోచించి ప్రార్థన చేసినప్పుడు ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు నాకు పరలోకి ఇవ్వకపోయినా నువ్వు ఉంటే నాకు చాలు, నీవు ఉంటే నాకు చాలు, నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నాకు కావాలి, నువ్వు లేని పరలోకమైనా నాకు వద్దు. యేసును ప్రేమించి పరలోకానికి వెళ్ళాలి, కానీ పరలోకాన్ని ప్రేమించి యేసు కొరకు వెళ్ళకూడదు. అలాంటి స్థితి మనకు కావాలి, అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం, విన్న వాక్య ప్రకారమైన జీవితం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు, నా హృదయమంతా నీ కొరకు అప్పగిస్తాను అని ప్రార్థన చేసుకుని, పెద్దలు పిల్లలు యవ్వనస్తులు అందరూ ఉన్నారు, అందరి హృదయం దేవునికి కావాలి. హృదయంలో అనేకమైన వాటి కొరకు స్థలం ఉంటుంది. మనం భక్తు పరులమే, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, మందిరాలు కడతాం, మందిరాలకు వెళ్తాం, ఎక్కడ కూటాలంటే అక్కడికి వెళ్తాం, కానీ ఏసీకి ఇవ్వవలసినంత స్థానము మనకు, ఏసీకి ఇవ్వవలసిన స్థలము మనము ఆయనకి ఇవ్వం. ఒక ఇంటిలో ఒక పాప చనిపోయింది, అక్కడ అందరూ చేరి ఏడుస్తున్నారంట. పిల్లలు గురువులు వారు అందరూ పాటలు పాడుతూ ఏడుస్తున్నారు, ఏడుస్తూ పాటలు పాడుతున్నారు. అందరికి స్థలం ఉంది, అక్కడ ఏసీకి స్థలం లేదు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి మొట్టమొదటి మాట అన్నాడు, స్థలవీయుడు అని చెప్తాడు. యేసు ప్రభు కొరకు మీ హృదయం అను స్థలమును అనుగ్రహించండి, ఇవ్వండి ఆయనకి. ఇప్పుడు భూమి మీద హృదయములో ఆయనకి స్థలం ఇస్తే పరలోకములో ఆయన మీ కొరకు స్థలము చూస్తాడు, పరలోకములో ఆయన మీ కొరకు స్థలమును చూస్తాడు. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన తేడలా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నాతో మీరు ఉండినట్లు అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాను అన్నాను. నా తండ్రి ఇంట అనేకమైన స్థలములున్నవి, లేని ఎడల నేను మీతో చెప్పుదును అని చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. కనుక భూమి మీద మన హృదయంలో ఆయనకి స్థలం ఇద్దాం, పరలోకంలో స్థలం మనం సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, సత్యవంతుడు, జీవాధిపతి యేసు రాజా, నీకు స్తోత్రాలు. వాక్యం ఎందరైతే వింటున్నావు, వాక్యము ఎందరైతే గ్రహిస్తున్నావు, వారి హృదయములలో మీరు నివాసము కలిగి ఉండాలని మొరపెడుతున్నావు.
మా హృదయములలో నక్కలు ఉండకూడదు, పాడుబిబ్బలు ఉండకూడదు, పాడు స్థలములు ఉండకూడదు, చెడుకు నాయన ఆశ్రయముగా మా హృదయము ఉండకూడదు, నిర్జీవ స్థితి మా హృదయంలో ఉండకూడదు, నాయన పాడైపోయిన పాపపు స్థితి మా హృదయంలో ఉండకూడదు, ఆకాశ పక్షులకు స్థలం ఉండకూడదు నాయన, ఉంటే మీకే స్థలం ఉండాలి, మీరే మా హృదయంలో ఉండాలని మీ పరిశుద్ధ నామములు బట్టి నేను స్తుతిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కనికరించండి స్వామి, కృప చూపండి నాయన, మీ మాటలతో మా హృదయమును నింపుకోవటానికి సహాయం చేయండి, మీ యొక్క ఆలోచనలతో మా హృదయాన్ని నింపుకోవడానికి సహాయం చేయండి, వాక్యమే మీరు, మీరే వాక్యము కనుక వాక్యము మా హృదయంలో ఉంటే మీరు ఉండినట్లే ఎంతగా మా హృదయంలో మీ వాక్యం ఉంటుందో అంతగా మీరు మా హృదయములో నివసించు దేవుడు అని నిన్ను స్తుతిస్తున్నాను. ఇదిగో వాక్యమైనటువంటి కుమారులను, కుమార్తెలను, సేవకులను, సేవకురాండులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ కృపలో వారిని భద్రపరిచి వారి హృదయంలో మా హృదయములలో నిండుగా మెండుగా మీరు మాత్రమే వర్ధిల్లాలని, నివసించాలని, కాపురం ఉండాలని, మమ్మల్ని మీ రాజ్యము చేరేంత వరకు మమ్మల్ని నడిపించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యమును ఉంచినటువంటి అయ్యగారికి వందనాలు.